హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఊలుతోటి బోర్న్ బేబీకి హ్యాట్ ఎలా అల్లుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఈ రెండు కలర్స్ ఊలు తీసుకున్నాను నీడిల్ సైజ్ వచ్చి నైన్ నెంబర్ సైజ్ అండి నైన్ కానీ టెన్ కానీ ఏదైనా పర్వాలేదు ఇక్కడ చూడండి ఇది నేను మొత్తం హ్యాట్ అల్లిన తర్వాత ఈ బియర్ని ఇంతకుముందు నేను రాఖీ కోసం వెళ్ళాను ఆ థ్రెడ్ తీసేసి మనము విడిగా కూడా దీనిపైన స్టిచ్చెస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కానీ లేకపోతే ఏదైనా ఫ్లవర్స్ కానీ రోజ్ ఫ్లవర్స్ కానీ అలా ఏదో ఒక డిజైను మనం దీనికి ఇలా అటాచ్ చేసినట్లయితే కొంచెం అందంగా కనిపిస్తుంది కదా ఈ వీడియోస్ కూడా మనకి ఛానల్లో ఉన్నాయండి లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను కావాలి అంటే చూడొచ్చు ఈ షేప్స్ మనం విడిగా అల్లుకొని హ్యాట్ పైన నార్మల్ స్టిచ్చింగ్ నీడులతో దాని చుట్టూరా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి ఈ కింద చూసారు కదా ఇది మనకి స్ట్రెచబుల్ జనరల్గా ఇప్పుడు ఇక్కడ నేను అల్లింది త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ బేబీ వరకు కూడా సెట్ అవుతుంది ఇంకా మనకి చిన్న సైజు కావాలి అనుకున్న ఒకవేళ పెద్ద సైజు కావాలి అనుకున్న ఇక్కడ ఉన్న చైన్స్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను స్టార్టింగ్లో తీసుకున్న చైన్స్ ఎయిటీ సిక్స్ తీసుకున్నానండి బోర్న్ బేబీ కావాలనుకుంటే ఆ సైజ్ తక్కువ తీసుకోండి సిక్స్టీ సిక్స్ కానీ అంటే సిక్స్టీ కానీ ఫిఫ్టీ కానీ అలా తీసుకోండి అదే ఇంకొంచెం పెద్ద బేబీస్కి కావాలి అనుకుంటే నేను వేసుకున్న ఎయిటీ సిక్స్ చైన్స్ని కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది బేసిక్గా అల్లే విధానం అయితే మొత్తం ఇంతేనండి ఈ పైన కూడా మనము పామ్ పామ్ లాంటిది ఒకటి పెట్టుకుంటే ఇంకొంచెం షో వస్తుంది ఇదైతే బేసిక్ మోడల్ అండి కేవలం రెండు స్టిచ్చెస్ వస్తే మొత్తం అల్లేసేసుకోవచ్చు వీడియోలో కూడా నేను చాలా వివరంగా మీరు మొదటిసారి అల్లుతున్నా కూడా ఈ వీడియోని ఫాలో అయిపోయి ఈజీగా అల్లేయచ్చు ఇప్పుడు మనం హ్యాట్ వెళ్ళడం స్టార్ట్ చేద్దామండి ఇక్కడ నేను ఫస్ట్ క్రీమ్ కలర్ వూల్ తీసుకున్నాను నైన్ నెంబర్ సైజు నీడిల్స్ తీసుకున్నాను నిట్టింగ్ నీడిల్స్ అంటే మనకి షాప్స్లో దొరుకుతాయండి ఫస్ట్ ఇలా ఊలని కొంచెం ఎక్కువ భాగం ఈ విధంగా ఒక సైడ్కి తీసుకోండి తర్వాత కొంచెం ఎక్కువగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న నాట్ వేస్తున్నాను ఇలా ఒక రింగులాగా ఫామ్ చేసుకొని నీడిల్ని ఫస్ట్ ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోండి లూజ్గా ఉంటే ఆ నీడిలో ఒక సైజుకి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఒక సైడు మనకు ఎక్కువ థ్రెడ్లా తీసుకోవాలి ఇప్పుడు బాల్ ఉంది కదా మనకి ఎక్కువ బంచి లాగా ఉంది కదా థ్రెడ్ దాన్ని మనకి రైట్ సైడ్ పెట్టుకోవాలి మీరు కొంచెం థ్రెడ్ వదిలేరు కదా ఆ వదిలిన థ్రెడ్ మనకి ఇలా లెఫ్ట్ సైడ్ ఉండాలి ఇది రైట్ సైడ్ ఉండాలి మనం ఎక్కువ తీసుకున్న థ్రెడ్ లెఫ్ట్ సైడ్ ఉండాలి ఇప్పుడు నేను నీడిల మీదకి చైన్స్ ఫామ్ చేస్తున్నాను చూడండి లెఫ్ట్ సైడ్ది ఫస్ట్ ఇలా రింగ్ లాగా ట్విస్ట్ చేసి నీడిని అందులోకి ఇన్సర్ట్ చేయాలి రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ని దాని మీదకి వేసి ఈ రింగుని నీడిల మీదకి వేసేయాలి కొంచెం ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది నేను ఎలా వేస్తున్నాను అనేది చూడండి ఫస్ట్ ఈ బొటన్ వేల్తోటి ఇలా తిప్పేసి నీడుని అందులోకి ఇన్సర్ట్ చేసి రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ని నీడుల మీదకి వేసి లెఫ్ట్ సైడ్ ఉన్న రింగ్ని దాని మీదకి వేస్తే కింద టైట్గా లాగేసేయండి దీన్ని క్యాస్టాన్ అంటాము నీడిల్ మీదకి మనం చైన్స్ వేసుకుంటున్నాం ఇవి చాలా రకాలుగా వేసుకోవచ్చు అండి నేను ఇలా ఇది క్యాస్టాన్ ఇలా చేయాలనేది బేసిక్స్ వీడియో కూడా ఉంది లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అందులో కొంచెం సింపుల్ మెథడ్లో ఉంది ఇలా కూడా వేసుకోవచ్చు ఇది ఇంకొక మోడలు ఈ విధంగా నీడిల్ మీదకి మొత్తం ఇక్కడ నేను ఎయిటీ సిక్స్ చైన్స్ ఫామ్ చేస్తున్నాను ఇలాగే మొత్తం ఎయిటీ సిక్స్ చైన్స్ ఇదే ప్రాసెస్లో వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న థ్రెడ్ లెఫ్ట్ సైడ్ తీసుకున్న థ్రెడ్ కరెక్ట్గా సరిపోయింది మనం వేసుకునే చైన్స్ని బట్టి కొంచెం ఎక్కువ చైన్స్ వేసుకోవాలంటే కొంచెం ఎక్కువ థ్రెడ్ లెఫ్ట్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి చూడండి ఇక్కడ నేను మొత్తం ఎయిటీ సిక్స్ చైన్స్ వేసుకున్నాను ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం ఎలా అల్లుకోవాలో ఫస్ట్ చైన్ ఉంది కదా ఈ ఫస్ట్ చైన్ని మనము ఏమీ అల్లడం లేకుండా డైరెక్ట్గా ఈ నీడిల్ మీదకి ఇలా తీసేసుకోవాలి చూడండి ఇలా డైరెక్ట్గా ఈ నీడిల్ మీదకి తీసుకోండి ఫస్ట్ దాన్ని దీన్ని మనం నిట్ స్టిచ్గా కన్సిడర్ చేసుకోవాలి నెక్స్ట్ దానికి పాల్ స్టిచ్ వేసుకోవాలి పర్లు వేసుకోవాలంటే నీడిల్ మీదకి థ్రెడ్ అనేది మనకి ముందు భాగానికి వచ్చి ఉండాలి చూడండి నీడిల్ని కూడా ఇలా కింద నుంచి పైకి ఇన్సర్ట్ చేస్తాము దీన్ని పర్ల్ స్టిచ్ అంటా ఫస్ట్ మనం నీడిల్ మీదకి డైరెక్ట్గా తీసేసుకున్నాం కదా దాన్ని నిట్లా కన్సిడర్ చేసుకోవాలి తర్వాత పర్లు వేసుకున్నాను తర్వాత నెక్స్ట్ చైన్కి నిట్ స్టిచ్ వేసుకోవాలి నిట్ వేసుకోవాలంటే థ్రెడ్ మనకి బ్యాక్ సైడ్కి ఉండాలి చూడండి ఇప్పుడు నిట్ వేసాను కదా పర్ల్కి థ్రెడ్ ముందు వైపుకుండాలి థ్రెడ్ ముందుకు వేసుకొని నీడిల్ని ఇలా కింద నుంచి పైకి ఇన్సర్ట్ చేసుకోవాలి తర్వాతది నిట్ వేస్తున్నాను నీట్ వేయాలంటే థ్రెడ్ మనకి వెనక వైపుకుండాలి నీళ్ళని కూడా పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేయాలి దీన్ని నీట్ స్టిచ్ పర్ల్ స్టిచ్ అంటాం చూడండి ఇది ఇప్పుడు నేను పర్ల్ వేస్తున్నాను అంటే ఒక చైన్కి మనం నిట్ వేసుకుంటే తర్వాత దానికి పర్ల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు నిట్ వేస్తున్నాను నెక్స్ట్ది పర్ల్ వేస్తాను నీడిల్ థ్రెడ్ని ఇలా ముందుకు వేసుకోండి నీడిల్ ముందు భాగానికి మనకి థ్రెడ్ ఉండాలి కింద నుంచి పైకి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇప్పుడు నీడిల్ మీదకి థ్రెడ్ వేసుకొని దాని విధంగా లాగి ఆ చైన్ని వదిలేసేయాలి ఇవి మనకి నిట్టింగ్లో బేసిక్ స్టిచ్చెస్ అండి నిట్ స్టిచ్చి పర్ల్ స్టిచ్ ఈ రెండు వస్తే మనం ఇంకా ఏదైనా అల్లేసుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్లో నేను ఫస్ట్ చూపించాను కదా కింద కొంచెం స్ట్రెచబుల్గా ఉంది పట్టిలాగా ఉంది కదా దాన్ని అల్లుతున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు పర్లు వేస్తున్నాను పర్లు వేసినప్పుడు నీటిలో ముందుకు మనకి థ్రెడ్ ఉండాలి తర్వాత ఇప్పుడు నిట్ బ్యాక్ సైడ్కి వేసుకొని పై నుంచి కింద కింద చేసుకోవాలి రో మొత్తం కూడా ఇప్పుడు పర్లు వేస్తున్నాను కింద నుంచి పైకి ఇన్సర్ట్ చేయాలి నీడిల్ని కింద నుంచి పైకి ఇన్సర్ట్ చేస్తాం పర్ల్ స్టిచ్కి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్కి వేసుకొని నిట్ వేసుకోవాలి పై నుంచి కిందకి ఇన్సర్ట్ చేసుకోవాలి సో సేమ్ ఇదే ప్రాసెస్ అండి టోటల్ మనకి ఎయిటీ సిక్స్ చైన్స్ ఉన్నాయి కదా మొత్తానికి కూడా ఒక నిట్ వేస్తే ఒక చైన్కి నెక్స్ట్ చైన్కి పర్లు వేసుకోవాలి తర్వాత దానికి నిట్ తర్వాత దానికి పర్లు ఈ విధంగా వేసుకోవాలి నీట్ స్టిచ్ వేసుకునేటప్పుడు థ్రెడ్ మనకి ఈ విధంగా వెనక్కు ఉండాలి నీటి పైనుండి కిందకి ఇన్సర్ట్ చేసుకోవాలి పాల్ స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ ఈ విధంగా ముందుకు పెట్టుకొని కింద నుంచి పైకి నీళ్ళని ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇదే ప్రాసెస్ అండి సేమ్ ఇలాగే మిగిలిన చైన్స్ మొత్తానికి కూడా ఒక నిట్టు ఒక పర్లు చొప్పున వేసేసాయండి నేను చివరిలో చూపిస్తాను చూడండి ఈరో మనకి చివరిలోకి వచ్చేసాము నిట్టు పర్లు నిట్టు పర్లు వేసుకోండి ఇక చూడండి ఇక్కడ నిట్ వేస్తున్నాను కదా లాస్ట్ చైన్ వచ్చేసి నేను పర్ల్ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ లాస్ట్లో మనం పర్లు వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ నీడిల్ని ఇటు పక్కకు తిప్పుకోవాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న నీడిల్ మీద ఉన్న రింగ్స్ అన్నీ కూడా మనకి రైట్ సైడ్ వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇటు పక్కకు తిప్పుకొని వేసుకోవాలి ఇందాక మనం లాస్ట్ రింగ్ వచ్చేసి పర్ల్ స్టిచ్ వేసాం కదా సో ఇప్పుడు ఇటు ఫస్ట్ వచ్చేది నిట్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని దాన్ని నిట్లాగానే కన్సిడర్ చేసుకోవాలి నెక్స్ట్ చైన్కి వేసుకునేది మనం పర్ల్ స్టిచ్ వేసుకోవాలి పర్లు అంటే నీళ్ళ ముందుకి థ్రెడ్ని తీసుకొని వచ్చి కింద నుంచి పైకి ఇన్సర్ట్ చేస్తాం చూడండి ఇక్కడ పర్లు వేసాం కదా తర్వాత వేసుకునేది నిట్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పర్లు తర్వాత నిట్ ఈ నిట్ స్టిచ్చే పాల్ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది బేసిక్స్ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు ఒకవేళ ఇక్కడ కొంచెం స్పీడ్గా అనిపించినట్లయితే అక్కడ చూసి ఫాలో అవ్వచ్చు పర్ల్ స్టిచ్ ఇక్కడ నిట్ ఒక నిట్ ఒక పర్లు వేసుకోవాలి సేమ్ ఈ రోజు చివరి వరకు కూడా అలాగే వేసేసుకోవాలండి మనం ఒకవేళ అల్లుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడ మధ్యలో నిట్ వేసామా ఇప్పుడు ఏం పర్లు వేయాలో మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తే ఎలా చూసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మనకి చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు ఈ సెకండ్ రో కూడా మనం అల్లిన తర్వాత ఎక్కడ నిట్ వచ్చింది ఎక్కడ పర్లు వేసుకోవాలనేది కూడా ఒకసారి చూద్దాము ఇప్పుడు పర్ల్ నెక్స్ట్ నిట్ దీన్ని వన్ ఇస్ టు వన్ రిప్ స్టిచ్ అంటామండి ఒక నిట్ ఒక పర్ల్ ఈ విధంగా వేసుకుంటున్నాం కదా దీన్ని రిప్ స్టిచ్ అంటాము చూడండి ఇలాగే సేమ్ మొత్తము ఆ మిగిలిన లెఫ్ట్ సైడ్ ఉన్న చైన్స్ అన్నీ కూడా మనకి మొత్తం రైట్ సైడ్లోకి వచ్చేసేలాగా మొత్తం వేసేసుకోండి చూడండి ఇక్కడ చివరిలోకి వచ్చేసాము ఇప్పుడు మొత్తం ఇది అయిపోయిన తర్వాత మనం ఏ చైన్కి నిట్ వేసుకోవాలి ఏ చైన్కి పాలు వేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది పర్ల్ స్టిచ్ వచ్చింది కదా లాస్ట్ మనకి తర్వాత అటు పక్కకు తిప్పినప్పుడు ఫస్ట్ నిట్ వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనం నిట్ ఎక్కడ వేసుకోవాలి పర్లు ఎక్కడ వేసుకోవాలి చూద్దాం ఇక్కడ చూడండి మనకి అడ్డు గీతలాగా ఉంది తర్వాత మనకి కింద చైన్స్ ఉన్నాయి ఇది ఇక్కడ చైన్స్ ఉన్నాయి పక్కన అడ్డు గీతలాగా ఉంది కదా ఇక్కడ మనకి ఇలా అడ్డు గీతలాగా ఉన్న ఈ చైన్కి మనం పర్ల్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి కిందకి పైకి మొత్తం ఒకటే లైన్లో చైన్స్ లాగా ఉన్నాయి కదా ఇలా చైన్ లాగా ఉన్నదానికి మనము నిట్ వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ అడ్డు గీతలాగా ఉంది కదా అక్కడ దానికి పర్ల్ స్టిచ్ వేసుకుంటాము ఇక్కడ దీనికి నిట్ వేసుకుంటాము ఇలా స్ట్రైట్గా మనకు ఒకటే లైన్లాగా కనిపిస్తుంది కదా చైన్స్ తోటి దానికి మనం నిట్ వేసుకోవాలి దాని పక్కన మనకి గీతలాగా కనిపిస్తుంది కదా దానికి పర్ల్ స్టిచ్ వేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనం నిట్ వేస్తాం చైన్స్ లాగా ఉంది ఆ గీతకి పర్లు వేసుకోవాలి తర్వాత రింగు ఒక లైన్ లాగా చైన్స్ లాగా ఉంది కదా నిట్ అక్కడ పర్లు నిట్ పర్లు ఈ విధంగా మనం వేసుకోవాలి సో మధ్యలో మనం ఎక్కడైనా అల్లుతున్నప్పుడు కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది అక్కడ అడ్డు గీత ఉంటే పర్లు వేసుకోండి లేకపోతే నిట్ వేసుకోండి ఇక్కడ చూడండి నేను ఇలా మొత్తము మనం ఆల్రెడీ టూ రోస్ వేసుకున్నాము ఇందాక ఇప్పుడు నేను మొత్తం ఇక్కడ ట్వెల్వ్ రోస్ వేసుకున్నాను అది మొత్తం వేసుకున్నాక తర్వాత చూపిస్తున్నానండి సేమ్ ప్రాసెస్ టూ రోస్ ఎలా అయితే వేసుకున్నామో అలాగే మొత్తం వేసేసుకోండి ఇక్కడ చూడండి వన్ ఇది ఫస్ట్ మనం వేసుకుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మొత్తం నేను ట్వెల్వ్ రోస్ వేసుకున్నాను సో మొత్తం ట్వెల్వ్ రోస్ కూడా సేమ్ వేసుకుంటాం అన్నమాట ఒక నిట్ వేసుకుంటే తర్వాత పర్లు వేసుకోవాలి తర్వాత మళ్ళీ నిట్ వేసుకోవాలి పళ్ళు వేసుకోవాలి ఇలా వేసేసుకోండి ఇది వన్ ఇస్ టు వన్ రిప్ స్టిచ్ మనకి జనరల్గా ఇది మనం ఎక్కడ వేసుకుంటామంటే స్వటర్స్కి హ్యాండ్కి దగ్గర పట్టేసినట్లు ఉంటుంది కదా మనం మళ్ళీ స్ట్రెచబుల్గా ఉంటుంది నడుము దగ్గర కూడా పట్టేసినట్లు ఉంటుంది సో దానికి వేస్తామన్నమాట కావాలనుకుంటే ఇది మనకి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా మన సైజుని బట్టి ఇక్కడ ట్వెల్వ్ రోస్ వేసుకున్నాను నెక్స్ట్ది ఎలా వేసుకోవాలో చూద్దాం చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ చైన్ని డైరెక్ట్గా ఇలా నీడిల్ మీదకి తీసేసుకోండి తర్వాత చైన్కి నెట్ వేసుకుంటున్నాము ఇందక్కడ దాకా మనం రిప్ స్టిచ్ వేసుకున్నాం కదా ఒకటి నిట్ వేస్తే ఒకటి పర్లు వేసుకున్నాము ఇక్కడ ఈ రో మొత్తం కూడా నిట్ స్టిచ్చెస్ వేసుకుంటాం నిట్ స్టిచ్ వేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ పక్కన థ్రెడ్ ఉంది కదా మనం ఆ థ్రెడ్ అనేది నీడిలో ఒక బ్యాక్ సైడ్కి ఉండాలి పర్లుకి మాత్రం ముందుకు ఉండాలి నిట్ వేస్తున్నాం కదా సో అది బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఉన్న టోటల్ చైన్స్ మొత్తానికి కూడా మనం ఇలాగ నిట్ స్టిచ్ వేసుకుంటాము మనకి ఈ చైన్స్ బ్యాక్ సైడ్కుంటూ ఇలా ఒక ముందు భాగానికి ఇలా జరుపుకుంటూ అల్లుకోవాలి చూడండి ఇక్కడంతా కూడా నీడిల్ ఇలా పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేసుకొని నీట్ స్టిచ్ వేసుకుంటున్నాము ఇలా ఈ రో మొత్తం కూడా నిట్ వేసేసుకోండి ఇక చూడండి నేను ఈ బాగానే స్కిప్ చేశాను మొత్తం చైన్స్కి సేమ్ ప్రాసెస్ లోనే వేసుకుంటాం కదా మనం చివరికి వచ్చేసాము ఇప్పుడు మనకి ఒక రో కంప్లీట్ అయిపోయింది ఈ రో మొత్తం కూడా మనం నిట్ వేసుకున్నాము ఇది మనకి ఫ్రంట్ సైడ్ అవుతుంది ఇప్పుడు వన్ రో కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇలా బ్యాక్కి టర్న్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ అల్లుతున్నాము ఇందాక అల్లింది మనకి ఫ్రంట్ సైడ్ అనమాట ఈరో మొత్తం మనం పర్ల్ స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ మొత్తం పర్లు వేసుకోవాలి చూడండి మనకి కింద అడ్గితే కూడా కనిపిస్తోంది కదా ఫస్ట్ది నీడల మెక్కల డైరెక్ట్గా తీసేసుకొని థ్రెడ్ని ఇలా ముందుకు వేసుకోండి ఈరో మొత్తం మనం పర్ల్ స్టిచ్ వేస్తాం కదా నీడిల్లేని విధంగా కింద నుంచి పైకి ఇన్సర్ట్ చేయాలి నిట్టుకేమో పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేస్తాము దీనికి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో కింద నుంచి పైకి ఇన్సర్ట్ చేస్తాం ఈరోజు మొత్తం కూడా పాల్ స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇది నేను చివరిలో చూపిస్తాను సేమ్ ఇలాగే మిగిలిన చైన్స్ మొత్తానికి కూడా వేసేసుకోండి ఇక్కడ చివరికి వచ్చేసాం ఇందాక ఫస్ట్ రో మనము నిట్ వేసుకున్నాం కదా ఇది సెకండ్ రో అనమాట పారులు వేసుకుంటున్నా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా సెకండ్ రో ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్కి టర్న్ చేసుకోండి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట చూడండి ఇక్కడ మనకి చైన్స్ లాగా ఉన్నాయి కదా ఇందాక చూపించినట్లు ఇలా చైన్స్ లాగా ఉన్న సైడ్ మనం నిట్ వేసుకోవాలి వెనక మనకి అడ్డు గీతల్లాగా అని చెప్పాను కదా ఇలా గీతల్లాగా ఉన్నాయి కదా ఈ భాగంలో మనం పర్ల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకునేది ఫ్రంట్ సైడ్ కదా ఆల్రెడీ టూ రోస్ కంప్లీట్ అయ్యాయి ఒక నిట్ ఒక బ్యాక్ సైడ్ పర్ల్ వేసుకుని ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వచ్చాము ఇలా కనిపిస్తూ ఉన్న సైడ్ మనం నిట్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ప్రాసెస్ నీడిల్ మీదకి థ్రెడ్ని డైరెక్ట్గా తీసేసుకోండి ఫస్ట్ దాన్ని తర్వాత నిట్ వేసుకోవాలి సో నిట్కి మనకి ఆ థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్కి ఉండాలి కదా సో ఈ పై పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేసేసి ఇప్పటిదాకా వేసుకున్నాం కదా నిట్ స్టిచ్ అలాగే ఈ చైన్స్ మొత్తానికి కూడా నిట్ వేసుకోవాలి ఇప్పుడు మనం థర్డ్ రో అల్లుతున్నాము ఇక చూడండి సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్ అనమాట మొత్తం ఈ రో మొత్తం కూడా కంప్లీట్గా ఇలాగే నీట్ స్టిచ్ వేసుకోండి ఈ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తాం కదా అప్పుడు పర్లు స్టిచ్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ నిట్టు వేసుకోండి తర్వాత వెనకకి తిప్పినప్పుడు పర్లు వేసుకోండి సో అలాగే మొత్తం ఇక్కడ నేను నిట్టు పర్లు నిట్టు పర్లీలో మొత్తం ఎయిట్ రోస్ వేస్తున్నాను ఒక రో అంతా నిట్టు వేసుకుంటే మనకు ఒక రో కింద కన్సిడర్ చేయాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి తిప్పి పర్లు వేస్తాం కదా అది సెకండ్ రో అనమాట మళ్ళీ ఇటు తిప్పి ఇది ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ మళ్ళీ అల్లుకుంటే నిట్ అది థర్డ్ రో అవుతుంది సో ఇలా మొత్తం మనము ఎయిట్ రోస్ వేసుకోండి ఇక్కడ నేను చూడండి ఇప్పుడు వేస్తోంది థర్డ్ రో కదా మనకి చైన్స్ క్లియర్గానే తెలిసిపోతాయి సో ఇలా మొత్తం మనం ఎయిట్ రోస్ వేసుకోవాలి నేను మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఎయిత్ రో అల్లుతున్నాను ఇది బ్యాక్ సైడ్ కదా చూడండి ఇది మనకు క్లియర్గా తెలుస్తుంది ఇది బ్యాక్ సైడు సో బ్యాక్ సైడ్ వేసుకునేటప్పుడు మనం పర్ల్ స్టిచ్ వేసుకోవాలి ఇది మనకు ఫ్రంట్ సైడ్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడు నేను ఎయిత్ రో అనమాట ఎయిత్ రో అల్లుతున్నాను సో ఇప్పుడు మనం పర్ల్ స్టిచ్ వేసుకుంటున్నాం కాబట్టి థ్రెడ్ మనకి ఈ విధంగా ఉండాలి నీళ్లు కూడా కింద నుంచి పైకి ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి ఈరో మొత్తం ఇలాగే పర్ల్ స్టిచ్ వేసేసుకుందాం ఈ లైన్ మొత్తం చూపించట్లేదండి సేమ్ ప్రాసెస్ కదా మధ్యలో భాగాన్ని నేను అది స్కిప్ చేసాను చూడండి లాస్ట్కి వచ్చేసాము సో ఈ రో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎయిట్ రోస్ మనం ఈ కలర్ తోటి వేసుకుంటే ముందు వేసుకున్న పట్టీ కాకుండా పట్టీ ట్వెల్వ్ రోస్ వేసుకున్నాం కదా అది కాకుండా నేను క్రీమ్ కలర్ తోటి ఎయిట్ రోస్ వేసుకున్నాను బట్ వన్ రోనిట్టు వన్ రో పర్ ఆ విధంగా ఎయిట్ రోస్ వేసుకున్నాను ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేస్తున్నానండి కలర్ నేను ఇక్కడ లైట్ పింక్ కలర్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే మొత్తం ఒకటే కలర్తో కూడా అల్లుకోవచ్చు కొంచెం మనకి బాగా అట్రాక్టివ్గా కనిపించాలనుకుంటే ఇలా కలర్స్ చేంజ్ చేసుకుంటే మంచి లుక్ వస్తుంది చూడండి ఇక్కడ నేను పింక్ కలర్ తీసుకొని ఎలా అటాచ్ చేయాలంటే ఈ విధంగా థ్రెడ్ని ఈ విధంగా ఒకదాని మీదకి ఒకటి ఇలా క్రాస్గా పెట్టుకోండి ఇలా పట్టుకొని మనము అల్లుతూ ఉన్నాం కదా అక్కడ ఆ ఫస్ట్ రింగ్ దగ్గరికి పెట్టుకోండి ఈ విధంగా ఇలా క్రాస్గా పెట్టేసి ఆ ఫస్ట్ రింగ్ దగ్గరికి పెట్టుకొని నీడిల్ని బ్యాక్ సైడ్కి ఇన్సర్ట్ చేయండి ఇలా బ్యాక్ సైడ్కి ఇన్సర్ట్ చేసి ఇప్పుడు ఆ రింగ్ లోపలికి నీడిల్ని ఇన్సర్ట్ చేసి దాన్ని ఆ గ్యాప్లోంచి మనం బయటకు లాగేయాలి జస్ట్ దాని లోపలికి ఇలా పెట్టుకొని దాన్ని ఆ గ్యాప్లోంచి బయటకు లాగేసి ఈ థ్రెడ్ వదిలేసేయండి ఇప్పుడు ఈ క్రీమ్ కలర్ థ్రెడ్ని కొంచెం టైట్గా లాగితే మనకి అది కొంచెం కదలకుండా ఉంటుంది సో ఇప్పుడు ఈ విధంగా మనం జాయిన్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఆ క్రీమ్ కలర్ కట్ చేయొద్దండి సేమ్ అది అలాగే ఉంచేసుకుందాం తర్వాత నెక్స్ట్ రోజుకి మళ్ళీ మనం క్రీమ్ యూజ్ చేసుకున్నప్పుడు దాన్ని అక్కడ నుంచి మనం అటాచ్ చేసుకోవచ్చు చూడండి సేమ్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కదా మనం అల్లేది అందుకని మనం ఇక్కడ నిట్ వేసేసుకుంటున్నాము సేమ్ నిట్ స్టిచ్తో అంటే మనకి నీడిల్ని విధంగా పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేసుకోండి సేమ్ ఇప్పటిదాకా మనం ఎలా అల్లుకున్నామో అలాగే జస్ట్ కలర్ చేంజ్ చేసామంతే కలర్ చేంజ్ చేసి అల్లుకుంటున్నాం కలర్ లేక చేంజ్ చేయకపోయినా కూడా సేమ్ కలర్ తోటైనా మనం మొత్తం హ్యాట్ అంతా కూడా అల్లుకోవచ్చు ఇలాగే నేను మొత్తం ఇక్కడ సిక్స్ రోస్ అల్లుతున్నానండి ఎన్ని రోస్ అనేది కూడా మనము మనకి నచ్చినట్లు ఆ కలర్ ఎంతవరకు ఉండాలనే దాన్ని బట్టి చూసి అల్లుకోండి రెండు మూడు కలర్స్ అయినా కూడా ఎక్కువ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు జస్ట్ నేను ఇక్కడ టూ కలర్స్ తీసుకున్నాను ఇలాగే మొత్తం ఆ రో అంతా కంప్లీట్ చేసేయండి నిట్ తోటి మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పుకొని సేమ్ పింక్ కలర్ తోటి పర్ల్ స్టిచ్ వేసుకోండి అది బ్యాక్ పార్ట్ నెక్స్ట్ మళ్ళీ మనం ముందుకు తిప్పేసి సేమ్ ఈ కలర్ తోటి వేసేసుకోవచ్చు ఇక చూడండి నేను ఈ థ్రెడ్ అయితే అసలు కట్ చేయొద్దు నెక్స్ట్ ఇది సిక్స్ రోస్ అల్లుకున్న తర్వాత నేను ఈ కలర్ని డైరెక్ట్గా యాడ్ చేసేస్తాను తర్వాత మళ్ళీ పింక్ కలర్ని ఇంకొక సిక్స్ రోజు అల్లుకోండి ఆ తర్వాత మళ్ళీ క్రీమ్ కలర్ ఒక సిక్స్ రోజు అల్లుకోవాలి సేమ్ ఈ ప్రాసెస్లో నేను అల్లుతున్నాను అది ఎంత లెంగ్త్ మనం ఒక్కొక్క కలర్ పెట్టుకోవాలనుకునేది మన ఇష్టం మనకి నచ్చినట్లు పెట్టుకోవచ్చు మీరు మధ్యలో కావాలనుకుంటే ఇంకొక కలర్ కూడా ఇందాక యాడ్ చేయడం చూపించాను కదా అలాగే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం కావాల్సినంత లెంగ్త్ అల్లిన తర్వాత చూపిస్తున్నానండి ఇక చూడండి నేను ఇంత పొడవు ఈ విధంగా అల్లుకున్నాను అది ఎంత లెంగ్త్ అల్లుకోవాలంటే మొత్తం ఇక్కడ ఇంచెస్లో చూసి సిక్స్ ఇంచెస్ అనమాట మొత్తం మనం అల్లిన కింద పట్టితో సహా నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ అల్లుకున్నాను ఇంత పొడవు అల్లుకోండి ఇక్కడ ఎంత లెంగ్త్ అనేది నేను ఎలా వేసుకున్నానంటే ఫస్ట్ ఈ పట్టీ కాకుండా ఇక్కడ ఎయిట్ రోస్ వేసుకున్నాను క్రీమ్ కలర్ తోటి తర్వాత సిక్స్ రోస్ తర్వాత మళ్ళీ క్రీమ్ సిక్స్ మళ్ళీ పింక్ సిక్స్ అక్కడి నుంచి సిక్స్ సిక్స్ రోస్కి నేను కలర్ చేంజ్ చేసుకున్నాను మీరు సేమే చేయక్కర్లేదు ఇంకొక కలర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి నేను సైడ్స్ ఇవి కట్ చేయకుండా ఇలాగే కంటిన్యూ చేశా కదా సైడ్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుంది సైడ్లో ఇంకొక కలర్ యాడ్ చేసుకుంటే మీరు అది కూడా కట్ చేయొద్దు అలాగే చివరి వరకు తెచ్చేసేయండి చివరిలో మనం ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఈ విధంగా కనిపిస్తుందండి ఇందాక చూసింది ఇది ఇది మనకు ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనము ఎంత లెంగ్త్ అల్లుకున్నాం కదా సిక్స్ ఇంచెస్ నెక్స్ట్ మనం అల్లేదంతా డిక్రీస్ చేస్తాము సో ఆ డిక్రీజ్ ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూద్దాము చూడండి ఇక్కడ నేను టోటల్ ఎయిటీ సిక్స్ చైన్స్ వేసుకున్నాను కదా ఇక్కడ ఫస్ట్ నేను సెవెన్ చైన్స్కి ఒకలాగా నిట్ వేసుకొని తర్వాత రెండింటిని జాయిన్ చేసుకొని మళ్ళీ సెవెన్ చైన్స్ విడిగా అల్లుకుంటే తర్వాత మళ్ళీ టూ చైన్స్ని జాయిన్ చేసుకోవాలంటే మనం తగ్గించుకోవాలి కదా అందుకని రెండు చైన్స్ని ఒకలాగా ఒక చైన్ కింద మార్చుకోవడం ఈ విధంగా నేను అల్లుకుంటూ ఉంటే ఇక్కడ నాకు మొత్తం ఎయిటీ వన్ చైన్స్ సేమ్ ప్రాసెస్లో అంటే సెవెన్ అల్లిన తర్వాత రెండింటిని జాయిన్ చేయడం సెవెన్ అల్లాక రెండింటిని జాయిన్ చేయడం అలా చేస్తే ఎయిటీ వన్ చైన్స్ తర్వాత నాకు ఫైవ్ చైన్స్ మాత్రమే మిగులుతాయి సో ఈ ప్రాసెస్లో అల్లుకుంటే ఇప్పుడు ఈ ఫైవ్ చైన్స్ని మనం ఎలా డివైడ్ చేసుకుందామంటే చూడండి ఇక్కడ ఫస్ట్ త్రీ చైన్స్ని నేను ఫ్రంట్ సైడ్ పెట్టేస్తున్నాను తర్వాత టూ చైన్స్ని బ్యాక్ సైడ్కి పెట్టుకుంటున్నాను ఆ విధంగా డివైడ్ చేసుకుంటున్నాను అల్లుకునేటప్పుడే చివరిలోనే ఫైవ్ వదిలేకుండా ఈ త్రీని నేను ముందు భాగంకి పెట్టే సెట్ చేసుకొని ఆ టూని చివరికి సెట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కూడా ఫస్ట్ చైన్ పర్లు వేసుకొని తర్వాత రెండింటిని కనిపి జాయిన్ చేసేసుకొని ఒక చైన్ లాగా వేసేసుకుంటున్నాను అంటే చూడండి ఫస్ట్ పర్ల్ వేస్తున్నాను తర్వాత ఒక ఒకటిలాగా చేస్తున్నాను తర్వాత సెవెన్ చైన్స్ తర్వాత ఈ టూ చైన్స్ని జాయిన్ చేస్తున్నాను తర్వాత సెవెన్ తర్వాత మళ్ళీ రెండింటిని జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా మనం చివరి వరకు అల్లేసుకుంటాం అలా చివరికి అల్లుకుంటూ ఉంటే చివరిలో నాకు ఈ టూ చైన్స్ మిగులుతాయి అనమాట చివరిలో ఉన్న రెండు చైన్స్ని దాన్ని అప్పుడు అల్లుకుందాం ఎలా వేస్తాను నోట్స్ అనేది సో ఈ ప్రాసెస్గా నేను డివైడ్ చేసుకున్నానండి మొత్తం వేసుకున్న ఎయిటీ సిక్స్ చైన్స్ని ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పాల్ వేసుకుంటున్నాను ఫస్ట్ త్రీ చైన్స్ని నేను ముందు భాగానికి సెట్ చేసుకున్నాను కదా చివరిలో మిగిలే ఫైవ్ చైన్స్లో త్రీని ముందుకు సెట్ చేసుకున్నాం ఫస్ట్ది పర్ల్ స్టిచ్ వేసుకుంటున్నాను తర్వాత రెండు చైన్స్ని ఒకటి చేసుకోవాలి జాయిన్ చేసుకోవాలి కదా సో అందుకని జాయిన్ నిట్ ద్వారా జాయిన్ చేసినాం థ్రెడ్ని మనం వెనక్కి వేసేసుకోండి నీడిని ఇప్పుడు ఈ రెండింట్లో నుంచి లాగేయాలన్నమాట దీన్ని డిక్రీజ్ అంటాము ఈ డిక్రీజ్ ఎలా చేయాలనేది కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతానండి డీటెయిల్గా ఉంటుంది కావాలంటే చూడండి చాలా సింపుల్ తర్వాత నేను సెవెన్ చైన్స్ నిట్ వేసుకుంటున్నాను ఒక పర్ల్ వేసుకొని తర్వాత రెండు చైన్స్ని ఒకటిగా డిక్రీజ్ చేసుకున్న తర్వాత సెవెన్ నిట్ చైన్స్ వేసుకోండి నిట్ సెవెన్ వేసుకున్నాను కదా ఇప్పుడు రెండు చైన్స్ని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ డిక్రీజ్ చేయాలి రెండిట్లో నుంచి కలిపి ఒకేసారి నీటిని ఇలా బయటకు ఇన్సర్ట్ చేసుకోవాలి ఇక్కడ రెండు చైన్స్ కలిపి మనకి ఇటు సైడ్ ఒక చైన్ కిందే ఫామ్ అయింది అంటే ఇక్కడ ఒక డిక్రీస్ జరిగింది ఇప్పుడు మళ్ళీ సెవెన్ నిట్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో సెవెన్ నిట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డిక్రీస్ చేయాలి టూ చైన్స్ని వన్ చైన్ కింద మనం డిక్రీస్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ సెవెన్ నిట్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నెక్స్ట్ మళ్ళీ ఒక చైన్ డిక్రీస్ చేసుకోవాలంటే రెండు చైన్స్లోంచి డైరెక్ట్గా లైన్ ఇన్సర్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు చైన్స్లోంచి మనకి ఒక్క చైనే ఫామ్ అవుతుంది బట్ అక్కడ ఒక చైన్ డిక్రీజ్ జరిగింది అగైన్ మళ్ళీ సెవెన్ ఇట్ వేసుకోవాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ తర్వాత మళ్ళీ డిక్రీస్ చేయాలి ఈ టూ చైన్స్ని ఒకట్లాగా చేసేసుకోండి సేమ్ ప్రాసెస్లో ఇరో అంత అల్లేసుకోండి ఇప్పుడు దాదాపు చివరికి వచ్చేసాం మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇప్పుడు మళ్ళీ డిక్రీస్ చేసుకోవాలి ఈ రెండు చైన్స్లోంచి నుంచి డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేయండి ఢిల్లీ ఇప్పుడు చూడండి మనకి నీడిల్ మీద రెండు చైన్స్ చివర్లో నేను చూపించాను కదా ఈ రెండు చైన్స్ చివర్లోకి అడ్జస్ట్ అయిపోతాయి ఇప్పుడు ఈ రెండు చైన్స్ని ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ చైన్ మనం నిట్ వేసుకోండి చివరి చైన్ని పర్లు వేసుకోవాలి స్టార్టింగ్లో వేసే చైన్ ఎండింగ్లో వేసుకునే చైన్ పర్ల్ స్టిచ్ వేసుకోండి పర్లు అంటే థ్రెడ్ విధంగా ముందుకు పెట్టుకొని నీడిల్ని పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేసుకోవాలి చూడండి డిక్రీజ్లో మనకు రో కంప్లీట్ అయింది ఇప్పుడు బ్యాక్కి టర్న్ చేసుకొని ఈరో మొత్తం కూడా ఎన్ని చైన్స్ ఉంటాయి చైన్స్కి మొత్తం పర్ల్ స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ వేసుకునే చైన్స్ అన్నింటికి కూడా పర్ల్ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇది మనకి బ్యాక్ పార్ట్ కదా ఇక్కడ ఫస్ట్ చైన్ నుంచి స్టార్ట్ చేసుకొని పర్లే వేసుకోవాలి పర్ల్ స్టిచ్కి నీడిల్ని ఇలా కింద నుంచి పైకి ఇన్సర్ట్ చేసుకోవాలి థ్రెడ్ నీడిల్కి ముందు భాగానికి ఉంచుకోవాలి ఈరో మొత్తం కూడా పర్లు వేసుకోవాలి బ్యాక్ సైడ్ మొత్తం ఎన్ని చైన్స్ అన్నిటికీ పర్లు స్టిచ్ వేసుకుంటామండి ఫ్రంట్ పార్ట్ వేసుకునేటప్పుడే మనం డిక్రీజ్ చేసుకుంటాము చూడండి రో కూడా మనం చివరి దాకా వచ్చేసాము ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్కి ఇటు పక్కకి తిప్పుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఇప్పుడు మళ్ళీ మనం డిక్రీస్ చేసుకుంటాం సేమ్ ఇందాక ఎలా వేసుకున్నామో అలాగే వేసుకోవాలి కాకపోతే ఇక చూడండి మొత్తం నేను సిక్స్ చైన్స్ అంటే సిక్స్ రోస్ అయిపోయాయి అనమాట పింక్ కలర్ తోటి అందుకని ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నాను సో సేమ్ అలాగే థ్రెడ్ ఇలా పైకి లాగేసుకొని ఇప్పుడు అల్లుకునేదంతా కూడా పింక్ కలర్ థ్రెడ్ తోటే అల్లుకోవాలి సో ఆ థ్రెడ్ వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేసేసుకోండి తర్వాత పింక్ కలర్ థ్రెడ్ తోటే మనం అల్లుకోవాలి చూడండి ఇందాక ఇక్కడ ఒకటి వేసేసుకున్నాం కదా ఒక పర్లు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వేసుకునేది మనము డిక్రీజ్ అనమాట రెండు చైన్స్లోంచి ఒక చైన్ ఫామ్ చేసుకున్నాం తర్వాత ఇందాక మనం సెవెన్ నిట్ చైన్స్ వేసుకున్నాం కదా స్టార్టింగ్లో డిక్రీస్ చేసేటప్పుడు ఇక్కడ సిక్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ సేమ్ అలాగే తగ్గించుకుంటూ వస్తాం డిక్రీజ్ అంటే ఫస్ట్ సెవెన్ వేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ సిక్స్ వేసుకుంటాం సిక్స్ నిట్టే వేసుకోవాలి సిక్స్ నిట్ వేసుకున్న తర్వాత మళ్ళీ రెండు చైన్స్లోంచి నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఒక చైన్ కింద ఫామ్ చేసుకుంటాం అంటే ఇక్కడ ఒక డిక్రీజ్ జరిగింది నెక్స్ట్ మళ్ళీ మనం సిక్స్ నిట్ వేసుకోవాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ రెండు చైన్స్ని ఒక చైన్ కింద ఫామ్ చేసుకోండి డిక్రీజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ మళ్ళీ మనం సిక్స్ నెట్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తర్వాత డిక్రీస్ చేసుకోవాలి రెండు చైన్స్ నుంచి ఒక చైన్ ఫామ్ చేసుకోవాలి నెక్స్ట్ సిక్స్ నిట్ వేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తర్వాత మళ్ళీ డిక్రీస్ చేసుకోవాలి రెండు చైన్స్ని ఒకట్లాగా చేసేసుకోండి సో సేమ్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ మాత్రం సెవెన్ చైన్స్ అంటే సెవెన్ నిట్ వేస్తాము ఆ తర్వాత నెక్స్ట్ డిక్రీస్కి సిక్స్ నిట్ వేస్తాం ప్రాసెస్ అంతా సేమే అక్కడ వేసుకున్న సెవెన్ నిట్స్ని ఇక్కడ మాత్రం సిక్స్ చేసాము మళ్ళీ నెక్స్ట్ డిగ్రీస్కి వచ్చేసి ఫైవ్ నిట్సే వేసుకుంటాం చూడండి ఆల్మోస్ట్ మనం ఈరోజు లాస్ట్కి వచ్చేసాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తర్వాత డిక్రీజ్ చేయాలి రెండు చైన్స్లోంచి డైరెక్ట్ నీడిల్ ఇన్సర్ట్ చేయండి ఇక్కడ లాస్ట్లో మనకు ఒక చైనే ఉంది కదా సో ఇప్పుడు దీన్ని మనం పర్ల్ స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ బ్యాకు మనకి బ్యాక్ సైడ్ చైన్ ఉంటే పర్లు వేసేసుకోండి సో ఈరో కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్కి టర్న్ చేసుకొని సేమ్ ఇందాకట్లాగే ఈ బ్యాక్ సైడ్ మొత్తం మనం ఎన్ని చైన్స్ ఉంటాయి అన్ని చైన్స్కి పర్ల్ స్టిచ్ వేసుకోవాలి కూడా చివరికి వచ్చేసాము చూడండి ఈరో కూడా కంప్లీట్ అయిపోయింది హీరో మొత్తం పాలు వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు మనం మళ్ళీ డిక్రీజ్ చేసుకోవాలి డిక్రీజ్ అంతా మనం ఫ్రంట్ సైడ్కి అల్లుకునేటప్పుడు చేస్తాం కదా ఇక్కడ చూడండి సేమ్ మనం పింక్ కలర్ తోటి అల్లుతున్నాం నీళ్ళు ముందుకు పెట్టుకొని ఫస్ట్ స్టిచ్ మనం పర్ల్ స్టిచ్ వేసుకోవాలి తర్వాత డిక్రీస్ చేసుకోవాలి ఇప్పుడు థ్రెడ్ అని వెనకకు వేసుకోండి నెట్ డిక్రీస్ కదా సో డిక్రీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇందాక సిక్స్ చైన్స్ నిట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకటి తగ్గించుకోవాలి ఫైవ్ చైన్స్కి నెట్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ డిక్రీజ్ చేసుకోవాలి రెండు చైన్స్లో నుంచి నీటిల్ని ఇలా ఇన్సర్ట్ చేసి డిక్రీజ్ చేసుకోండి మనం ఒక్కొక్క డిక్రీజ్ చేసేటప్పుడు ఆ నిట్ చైన్స్ యొక్క నెంబర్ని మనము తగ్గించుకుంటూ వస్తాము అలా చిన్నగా తగ్గించుకుంటూ వన్ వచ్చేంత వరకు కూడా సేమ్ ప్రాసెస్లో అనుకోవాలి చూడండి ఇక్కడ ఫైవ్ వేసుకోవాలి కదా నెక్స్ట్ మనము డిక్రీస్ చేసుకోవాలి తర్వాత నిట్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ డిక్రీస్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ నిట్ వేసుకోవాలి అండ్ త్రీ నెక్స్ట్ మళ్ళీ డిక్రీస్ సేమ్ ప్రాసెస్లో ఈరో మొత్తం వేసేసుకోండి నెక్స్ట్ టూ చైన్స్ ఏ ఉన్నాయి కదా డిక్రీస్ చేసేయండి సైడ్కి టర్న్ చేసేసుకోండి ఇప్పుడు త్రీ టైమ్స్ మనం ఇప్పటికి డిక్రీస్ చేసాము నెక్స్ట్ ఇక్కడ ఎన్ని చైన్స్ ఉంటే అన్ని చైన్స్కి టోటల్గా మనం పర్ల్ స్టిచ్ వేసేసుకోవాలి బ్యాక్ సైడు మనం పర్లు వేసేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మాత్రమే డిక్రీస్ చేస్తున్నాం ఈరోజు చూడండి డిక్రీజ్ కూడా ఇప్పుడు నెక్స్ట్ మనము అది ఇందాక పాలు కూడా అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఆ మొత్తం ఇప్పుడు ఫోర్త్ రో డిక్రీస్ చేస్తున్నాం ఫస్ట్ స్టిచ్ మనం పాల్ స్టిచ్ వేసుకోవాలి నీడిల్ని బ్యాక్ సైడ్కి వేసేసుకోండి ఇప్పుడు డిక్రీస్ చేసుకోండి టూ చైన్స్ని ఒక వన్ చైన్ చేసుకోండి తర్వాత మనం ఇక్కడ ఫోర్ నిట్ వేసుకోవాలి ఇందాకరోలో ఇందాక డిక్రీస్ చేసేటప్పుడు ఫైవ్ నిట్ వేసుకున్నాం కదా నెంబర్ వర్క్ ఒక్కొక్కటి మనం తగ్గించుకుంటూ వస్తాం ఒక్కొక్క రో కంప్లీట్ అయ్యే కొద్దీ ఇక్కడ ఫోర్ నిట్స్ వేసుకోవాలి త్రీ ఫోర్ ఓకే తర్వాత రెండింటినీ కలిపి ఒక చైన్ చేసేయండి నెక్స్ట్ మళ్ళీ ఫోర్ నిట్ వేసుకోవాలి వన్ టూ త్రీ నెక్స్ట్ మళ్ళీ రెండు చైన్స్ని కలిపి ఒకటిగా చేసేయండి డిక్రీస్ నెక్స్ట్ మళ్ళీ ఫోర్ నీట్ వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ మళ్ళీ డిక్రీస్ నెక్స్ట్ మళ్ళీ ఫోర్ నిట్ టూ త్రీ ఫోర్ థర్ డిగ్రీస్ సో సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసేసుకోండి మనం చివరికి వచ్చేసాము ఇప్పుడు చివరిలో మనకు ఒక్క చైన్ ఏ ఉంది కదా పర్లు స్టిచ్ వేసేసుకోండి ఒక్క చైన్ ఉంటే పర్లు వేసేసుకోండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇప్పుడు రో కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్కి టర్న్ చేసుకొని ఇది మొత్తం మనకి బ్యాక్ సైడ్ కదా సో రో మొత్తం కూడా కంప్లీట్గా మనం పాల్ స్టిచ్ వేసేసుకోవాలి సేమ్ అలాగే వేసుకోవాలండి బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఎన్ని చైన్స్ ఉంటే అన్నిటికీ పల్ స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మాత్రం మనం డిక్రీస్ చేసుకుంటాము సో హీరో కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్కి టర్న్ చేసుకొని ఇందాక మనము ఫోర్ నిట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక నెంబర్ తగ్గించేసుకొని త్రీ నిట్సే వేసుకోవాలి దానికోసం ఫస్ట్ మనం పాల్ స్టిచ్ వేసుకున్నాం తర్వాత రెండింటినీ కలిపి డిక్రీస్ చేసుకోవాలి డిక్రీజ్ చేయండి తర్వాత త్రీ చైన్స్కి నిట్ వేసుకోవాలి వన్ టూ త్రీ తర్వాత రెండు చైన్స్ కలిపి ఒక చైన్గా డిక్రీస్ చేసుకోండి తర్వాత మళ్ళీ త్రీ నీట్ వేసుకోవాలి వన్ టూ త్రీ నెక్స్ట్ డిక్రీస్ నెక్స్ట్ త్రీ చైన్స్ వన్ త్రీ తర్వాత డిక్రీస్ సో సేమ్ ప్రాసెస్ ఈరో కూడా ఇలాగే వేసేసుకోవాలి చివరిలో ఒక చైన్ ఉంది కదా పర్ల్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు దీన్ని బ్యాక్కి టర్న్ చేసుకొని ఇక్కడ మనం పల్ పర్లు వేసేసుకోవాలి బ్యాక్ సైడ్ మొత్తానికి పర్లు వేసుకోవాలి కదా సో సేమ్ ఇదే ప్రాసెస్లో మనం అల్లుకుంటూ ఉంటామండి ఇప్పుడు త్రీ వేసుకున్నాం కదా నిట్టు నెక్స్ట్ రోకి టూ చైన్స్ వేసుకోవాలి తర్వాత దాన్ని బ్యాక్కి తిప్పి పర్లు వేసుకోవాలి ఆ తర్వాత వన్ చైన్ అంటే ఒక డిక్రీజ్ ఒక చైన్ ఒక నిట్ మళ్ళీ వెంటనే డిక్రీజ్ ఆ విధంగా వస్తుంది అలా మొత్తం మనకి ఆ వన్ కంప్లీట్ అయిపోయేదాకా వేసుకోవాలి మటు చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్కి తిప్పేసి పాల్ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ మనకి ఈరో పర్ల్ స్టిచ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ మనం డిక్రీస్ చేసుకోవాలి ఇప్పుడు డిక్రీస్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి టూ నీట్స్ వస్తాయి తర్వాత మళ్ళీ బ్యాక్కి తిప్పి పర్లు వేసుకోవాలి తర్వాత వన్ నిట్ వస్తుంది మళ్ళీ బ్యాక్కి తిప్పి పర్లు వేసుకోవాలి అది ఆ రెండు పాయింట్స్ నేను ఇక్కడ స్కిప్ చేసేసానండి మనకి వన్ వచ్చేదాకా వేసేసుకోండి అది అయిపోయిన తర్వాత వన్ చైన్ వచ్చిన తర్వాత మళ్ళీ పర్లు వేస్తాం కదా అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డిక్రీస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ చైన్ సేమ్ పర్లు వేసుకున్నాను వన్ తర్వాత మనకి ఇంకా జీరో కదంటే ఇంకేమీ లేదనమాట అంటే నిట్ వేయడానికి లేదు సో రెండు రెండు చైన్స్ని ఇంకా వరుసగా డిక్రీస్ చేసేసుకోవడమే ఫస్ట్ రెండింటిని డిక్రీస్ చేశాను ఫస్ట్ చైన్ మాత్రం పర్లు వేశాను తర్వాత రెండింటిని డిక్రీజ్ చేశాను మళ్ళీ రెండు చైన్స్ డిక్రీజ్ చేసుకోండి అలాగే చివరి వరకు కూడా అలా రెండు రెండు చైన్స్ చొప్పున ఇంకా వరుసగా డిక్రీజ్ చేసుకోవడమే ఇప్పుడు ఇక్కడ మనకి చివర్లో ఒక చైన్ ఉంది కదా దాన్ని పర్ల్ స్టిచ్ వేసుకోండి ఇలా థ్రెడ్ని ముందుకు వేసుకొని పర్ల్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ మనకి డిక్రీస్ చేసే పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత మనము కొంచెం థ్రెడ్ ఉంచుకొని అంటే జాయిన్ చేసుకోవడానికి సరిపడినంత థ్రెడ్ ఉంచుకొని కట్ చేసేసుకోండి పింక్ కలర్ థ్రెడ్ని ఇప్పుడు మామూలుగా నీడిల్ ఉంటుంది కదా ఆ నీడిల్ లోపలికి నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఆ థ్రెడ్లోకి ఈ రింగ్స్ అన్నీ కూడా నీడుల మీద నుంచి నేను ఆ స్టిచ్చింగ్ నీడిల్ మీదకి తీసుకున్నాను బట్టి చూడండి ఈ విధంగా తీసుకొని మొత్తాన్ని ఇలా కంబైండ్గా ఇలా దగ్గరగా లాగేసేయండి ఇలా టైట్గా లాగేసేయండి ఓకే ఇప్పుడు దీన్ని ఈ విధంగా హాఫ్కి మడిచేసేసి మనము ఈ సైడ్స్ చుట్టూరా జాయిన్ చేసుకోవాలి రెండో ఒక దాని మీద ఒకటి పెట్టుకొని మనం కరెక్ట్గా అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కొక్క చైన్ స్టార్టింగ్లో వదిలేసాం కదా స్టార్టింగ్ చైన్ ప్రతిదీ వదిలేసాం కదా సో ఆ చైన్స్ లోపలికి ఇలా అటాచ్ చేసుకోవాలి ఆ షూయింగ్ నీడిల్ తోటి ఇలా అటాచ్ చేసేసుకోండి అయితే మనం అలా జాయిన్ చేసుకునేది ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇలా ఫ్రంట్ సైడ్కి ఇలా వద్దు బ్యాక్కి తిప్పి జాయిన్ చేసుకోవాలి అప్పుడు మనకి నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్కి తిప్పి మొత్తం జాయిన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ జాయిన్ చేశాను ఇలా బ్యాక్ సైడ్ కదా ఇది బ్యాక్ సైడ్కి ఇలా తిప్పుకొని అటు సైడు ఇటు సైడ్ ఉన్నదాన్ని ఈ విధంగా షూయింగ్ నీడిల్ తోటి జాయిన్ చేసేసుకోండి ఇక్కడ నేను పింక్ కలర్ వాడుతున్నాను కదా అంటే లాస్ట్ మనము ఈ క్రీమ్ కలర్ వాడిన తర్వాత థ్రెడ్ని కొంచెం ముంచుకొని కట్ చేసేసి ఇలా నీడిల్ తోటి ఇలా లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసుకోండి అంటే వెంటనే కట్ చేయకుండా ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసి కట్ చేస్తే మనకు ఆ థ్రెడ్ కూడా ఊడిపోకుండా ఉంటుంది ఇలా ఫోర్ ఫైవ్ వాటిలోకి ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసేయండి సేమ్ ఇలాగే మనం పింక్ కలర్ థ్రెడ్ స్టార్టింగ్లో జాయిన్ చేసాం కదా ఆ థ్రెడ్ని కూడా ఈ విధంగా నీడిల్లోకి ఇన్సర్ట్ చేసుకొని ఒక రెండు మూడు రింగ్స్ లోపలికి ఇందాక సేమ్ మనం చేసినట్లే జాయిన్ చేసి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి ఇలా తిప్పేసి ఆ జాయిన్ చేసిన పార్టీలా ఇలా కరెక్ట్గా మ మిడిల్ ప్లేస్లోకి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి సో బ్యాక్ సైడ్ అనేది మనకి ఇది ఫ్రంట్ సైడు బ్యాక్కి తిప్పితే ఈ విధంగా ఉంటుంది అని మనం జాయిన్ చేసింది ఇలా ఉంటుంది అనమాట అంతేనండి చాలా సింపుల్గా మనము బేబీ హ్యాట్ అల్లేసుకున్నాం కదా ఆ రెండు స్టిచ్చెస్ బేసిక్ స్టిచ్చెస్ తెలిస్తే మనం చాలా ఈజీగా అల్లుకోవచ్చు అండి ఆ పైన మనం పామ్ పామ్ ఒకటి రెడీ చేసుకొని ఆ పైన ఇక్కడ మనం అటాచ్ చేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది ఇలాంటి చిన్న చిన్న షేప్స్ కానీ లేకపోతే ఫ్లేవర్ కానీ ఏదైనా కొని ఇలా జాయిన్ చేసుకున్నా కూడా మనకి హ్యాట్కి మంచి లుక్ వస్తుంది నేనైతే ఇలా ప్లెయిన్గానే వదిలేశానండి ఇంకా మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఈ హ్యాట్ అల్లటానికి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ రెండు కలర్స్ ఒక కలర్ కలరు ఒక కలర్ ఊల్ పట్టింది ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా ఉందనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ